గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని ఏ గ్రూప్ సంఘాలు సి అండ్ డి గ్రూప్స్ గా మార్నియో మంత్రి గారు చెప్పాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గ్రూప్స్ కంపెనీస్ కి మనం వేరియస్ కంపెనీస్ కి ఒప్పందాలు ఏవైతే చేసుకున్నామో దాని ద్వారా ఎన్ని గ్రూప్స్ ఎన్ని సంఘాలు లబ్ధి పొందాయి తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పరిటాల సునీత గారు 2014 నుంచి 2017 వరకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు అధ్యక్ష. ఈ మహిళా సంఘాలు ఏవైతే క్వశ్చన్స్ వేస్తున్నారో ఎప్పుడు మాకు రుణమాఫీ చేస్తారో అవన్నీ తట్టుకోలేక 2017 నుంచి 2019కి సివిల్ సప్లైస్కి మారారు అధ్యక్ష. అయితే ఎంతో మంచి మినిస్ట్రీ అయినప్పుడు అంటే ఒక ఉమెన్గా ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్గా కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణమైన ఈ రుణమాఫీ అనేది, ఈ రుణమాఫీ వల్ల సమాధానం చెప్పలేక రోజు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పలేక అంటే సత్యదూరమైన మాటలు చెప్పలేక ఆవిడ మినిస్ట్రీ మారడాన్ని నిజంగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష. అలాగే మా అనంతపురం జిల్లాలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క మెంబరు రావాలి, రాకపోతే మీకు రుణమాఫీ జరగదు అని బెదిరించి మరీ పిలిపించుకున్న రోజులు ఉన్నాయి అధ్యక్ష. అలా బెదిరించి మరీ పిలిపించుకున్నప్పుడు అనుకోకుండా వాళ్ళు పెట్టిన స్పీకర్లు పడి వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా ఒక మినిస్టర్గా ఒక మహిళగా ఆమె పట్టించుకోకుండా ఎవరు మానాను వాళ్ళు పూండి అన్నట్టు వదిలేశారు అధ్యక్ష. ఇటువంటి మంత్రుల మీద కానీ ఇటువంటి సత్యదూరమైన మాటలు చెప్పే ప్రభుత్వాల మీద కానీ ఎటువంటి చర్యలు ఉండవా అని ఒక చిన్న అనుమానంతో, అంటే మేము మొదటిసారి శాసనసభ్యులైన చిన్న అనుమానంతో ఒక ప్రశ్న అధ్యక్ష మినిస్టర్ గారు చెప్పాలని కోరుకున్నాను.